ఆచార్య దేవులకు గాన సరస్వతికి మిగతా కళాకారులందరికీ మీ అందరికీ మీ శ్రీపతి పండిత ఆరాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ప్రణామాలు. ముందుగా ఇంత మంచి జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు సాంబమూర్తి శకుంతలమ్మ గారులకు, గాయకుడిగా మొట్టమొదటి భిక్ష పెట్టినటువంటి శ్రీ కోదండపాండి గారికి ఈ సందర్భంలో అంతకంటే ఏం చెప్పలేను. నేను పెండ్యాల నాగేశ్వరరావు గారి పేరిటిస్తున్నటువంటి పురస్కారం కాబట్టే నేను దీనికి ఒప్పుకోవడం జరిగింది. మీరు అడపాదడపా సన్మానాలు పొందుతున్నారు కదయా అంటే వాటి వెనకాతల ఏదో ఒక ముఖ్యమైన కారణం ఉంటుంది తప్ప ప్రతి చోట నేను కనిపించను. మీ అందరికీ తెలిసిన విషయమే అది. మొన్న నిన్న కాక మొన్న సాయంత్రం మా ఇంటికి వచ్చిన వాసురావు రాజేశ్వరరావు గారి అబ్బాయి, అరే నువ్వు పాడతా తీగాలో ఎప్పుడు మా నాన్న గురించి చెప్తావు, మా బాబాయ్ గురించి తక్కువ చెప్తావేమిట్రా అన్నాడు. పెండ్యాల నాగేశ్వరరావు గారి గురించి వాడికి పెండ్యాల నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం. నిన్న పాట వచ్చిన సందర్భాన్ని బట్టి ఇప్పుడు నా రాజేశ్వరరావు గారు అయితే ఆయన పాడే పద్ధతిలో ఆయన మాట్లాడే పద్ధతిలో కాస్త ఇమిటేట్ చేసి చెప్తాను కాబట్టి సరదాగానే ఉంటుంది. పెండ్యాల నాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేయడం కష్టం. కారణం ఏంటంటే ఆయన అసలు పాట నేర్పించడానికి మేము వెళ్ళగానే ముందు చాలా అందంగా ఉంటుంది ఆయన దస్తూరి. మొత్తం నొటేషన్ పాట అంతా రాసుకుని ఒక ఫైల్ హార్మోనియం మీద పెట్టి, అబ్బాయి అమ్మాయి ఓ 18 ఏళ్ళ, అమ్మాయి ఓ 25 ఏళ్ళ కుర్రాడు, హాయిగా తోటలో పాడుకుంటున్నారో అంతే అంతే అనేవారు. అది అంతే అనడం ఆయన ఊత పదం. తర్వాత పాప ఆయనకు ఆరోగ్యం బాగలేక ఆయనకు హృద్రోగం వల్ల గాత్రంలో బాగా వణుకొచ్చేసింది అన్నమాట. అప్పుడు ఉదాహరణకి ఇప్పుడు చిత్రం ఐ భళారే విచిత్రం ఈ పాట నేర్పిస్తున్నప్పుడు ఆయన చిత్రం భళారే విచిత్రం అని పాడి వెంటనే నా స్వరాలు మాత్రం తీసుకొని ఆయన ఆ వణుకు మాత్రం తీసుకోకు అనేవాడు. చాలా సరస్సులు నాకు జీవితంలో చాలా ఒక రాక్షస కోరికలు కొన్ని ఉండేవి. ఆయనకు ఎప్పుడైనా కోపం వస్తే చూడాలి అని, ఎప్పుడు లేదు. ఆయనకు ఈ హృద్రోగం వచ్చిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత నడవడమే ఒక పెద్ద జీవితంలో ఒక పెద్ద ప్రక్రియగా పెట్టుకున్నారు. ఏ రికార్డింగ్ థియేటర్కి ఆయన కారులో నడిచి వచ్చేవాడు కదా, ఎంత దూరం అయినా సరే వారి ఇంటి నుంచి రికార్డింగ్ థియేటర్కి నడిచే వచ్చేవారు. అలాగే రికార్డింగ్ స్టూడియోలో ఇంటర్కమ్ అనే ఒక అనుసంధానం ఉంటుంది, ఒక వాయించిన తర్వాత పాడిన తర్వాత దాన్ని నొక్కి ఈ మైక్ ద్వారా లోపల ఉన్న వాళ్ళకి సలహాలు సంప్రదింపులు చేయడం అన్నమాట. అది ఎప్పుడూ ఉపయోగించేవారు ఆయన కాదు. ఒక చిన్న ఏదన్నా సలహా చెప్పాలన్నా మళ్ళీ నడుచుకుంటూ నేరుగా హాల్లోకి వచ్చి ప్రతి మ్యూజిషియన్ దగ్గరికి వెళ్ళి ఏం కావాలో చెప్పడం. నంజప్ప ఒకసారి వాయించు ఏది అనేవారు ఆయన, అంతే బాగుంది అని అక్కడి నుంచి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ మళ్ళీ వచ్చేవారు. ఆయన అసలు శిలాక్షరాలుగా మిగిలిపోయినటువంటి స్వరాక్షరాలను సృష్టించినటువంటి మహానుభావుడు. తెలుగులో నారాయణ రెడ్డి గారు అన్నట్టుగా ఎక్కడో ఒక చిన్న చిప్, ఒక అందమైన పాటలో ఒక చిన్న చిప్ను తీసుకోవడం, దాన్ని వారు అన్నట్టుగా అసలు తెలియకుండా దాన్ని అద్భుతంగా మలవడం, ఇది చాలా తక్కువగా చేశారు తప్ప. ఆయన ఇప్పుడు ఇంతకు మునుపు బాలకామేశ్వరరావు గారు పాడిన పాటను భారతదేశంలో ఎవరైనా సృష్టించగలరా సినిమాకి? ఎంత గొప్ప గాయకులైనా సరే విద్వన్మణులైనా సరే అలాంటి పాటను తయారు చేయడం కష్టం. పాడవచ్చు, ఎందుకంటే కానడా చక్రవాక రాగాల్లో అసలు సందర్భాన్ని కూడా బహుశా ఆయనే సూచించి ఉంటారు సినిమాలని నాకు అభిప్రాయం. నాగేశ్వరరావు గారు కూర్చుని అక్కడ ఆ అనగానే ఇది ఏ రాగమో చెప్పాలి అంటారు ఒక అతను లేచి. అప్పుడు ఆయన దానికి చాలా సమయస్ఫూర్తితోటి మహారాజుల వారి పేరుతోటి వారికి ఇష్టమైన రెండు రాగాల మేళవింపుతో ఈ పాట చేస్తున్నాను, ఒకటి కానడ చక్రవాకం, దీనికి నేనేదో విజయానంద చంద్రిక అని పేరు పెడుతున్నాను అంటారు. అది రంగారావు గారి రాజుగారి పేరు. అది బహుశా ఆ రెండు రాగాల సమ్మిశ్రణం చేయడం అనేటటువంటి సలహా కూడా వారే సూచించి ఉంటారేమో అని నా అభిప్రాయం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇద్దరు మహాగాయని మణులని, ప్రపంచం గర్వించే గాయని మణులని ఆయనే పరిచయం చేశారు తెలుగు సినిమా పరిశ్రమకి. మనం ఎంత రుణపడి ఉండాలి, జాతి అంతా కూడా రుణపడి ఉంటుంది. సుశీలమ్మ జానకమ్మ లేని పాటల్ని మనం ఊహించుకోగలమా? అలాగే నాలాంటి నేను చాలా బాగా పాడతాను, దాంట్లో ఏ విధమైనటువంటి వేరే అభిప్రాయం లేదు. కానీ దీని వెనకాతల ఉన్నటువంటి ఎంతమంది శక్తి, ఎంతమంది ప్రోత్సాహం,
ఎందుకంటే జానక్ గారు 1962లో వారు చెప్పింది, గూడూరులో జరిగినటువంటి ఆ సందర్భం. అప్పుడు మొట్టమొదట నాకు సలహా ఇచ్చింది ఆవిడే, చాలా చిత్రంగా పాడుతున్నావు అయ్యా, నువ్వు సినిమాలు ఎందుకు ప్రయత్నించకూడదు, నువ్వు మద్రాసులోనే ఇంజనీరింగ్ చేస్తున్నావు కదా అని. నేను నవ్వేశాను, నాకెంత 16 ఏళ్ళు అప్పుడు, నాకు సంగీతం రాదండి, సాపసారా అది సరదాగా గ్యాప్ వచ్చింది, సెలవుల్లో వచ్చాను, నెల్లూరు పక్కనే గూడూరు కదా అని పాడాను నేను అని. నాకు కూడా రాదయ్యా సంగీతం, నేను పాడడం లేదా అన్నారు. నవ్వేశాను నేను ఆవిడని చూసి, ఏంటమ్మా మీరు ఇలా అంటారని. లేదు, ఉన్నమాట చెప్తున్నాను, నిన్ను చూస్తే నాకు ఎందుకో మంచి గాయకుడు అవుతావని నమ్మకం ఉంది, నువ్వు ప్రయత్నించు అన్నారు. తర్వాత ప్రయత్నం చేశాను, దాంట్లో ఢకామకులు తిన్నాను, ఎలాగో అవకాశం. అది మా గురువు గారిచ్చి, ఆయన హస్తవాసి కోదండపాణి గారు, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం అతని కుటుంబం అనేది లేదు ఈ రాజు బాలసు ఆయన. ఎందుకంటే ఒక అవకాశం ఇవ్వడం అనేటటువంటిది గొప్ప విశేషం కాదు. ప్రతి సంగీత దర్శకుడి దగ్గర ఆయన వెళ్ళి ఒకటి కుర్రాడు పాడుతున్నాడండి, వాడికి అవకాశం ఇవ్వండి, వాడికి అవకాశం ఇవ్వండి, బాగా పాడతారని. ఆయన సంగీత దర్శకుడిగా అవకాశం పొందడానికి ఎన్ని గుమ్మాలు ఎక్కారు ఇది గారు నాకు తెలియదు, కానీ నా కోసం ఆయన వెళ్ళని ప్రొడక్షన్ ఆఫీస్ లేదు, ఆయన కలవని సంగీత దర్శకులు లేదు. స్వామినాథన్ గారు మొట్టమొదటి పాటను అది రికార్డ్ చేస్తే విజయ గార్డెన్స్లో, అరే స్వామి దాన్ని ఎరేజ్ చేయకుండా అట్లాగే ఉంచరా, ఎవరినో మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చినప్పుడు టైం ఉంటే కొత్త కుర్రాడు పాడాడని ఆ టేప్ రన్ చేసి వినిపించరా అని. ఎవరికి పట్టిందండి? నా కష్టాల్లో, సుఖాల్లో, నా ఇబ్బందుల్లో, నా దుఃఖాల్లో అన్నిట్లో కూడా భాగస్వామ్యం ఆయనదే. ఆయన లేకపోతే బాలసుబ్రహ్మణ్యం అనే ఎంటిటీయే లేదు. ముందుగా ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఇది, నా గొప్ప చెప్పుకోవడం కాదు, పెండ్యాల గారికి నాకు ఆయన పరమపదించడానికి కొన్నాళ్ళ ముందర, నాకు సినిమా పేరు కూడా గుర్తులేదు, ఉద్ధృతంగా పాడుతున్న రోజులు, పొద్దున 7 గంటలకు మొదలెడితే ఎప్పుడు భోంచేస్తానో తెలియదు, రాత్రి 2 గంటలకు ఇంటికి చేరుతానో తెలియదు. ఒక రోజున ఆయన ఎప్పుడు ట్రాక్ తీసేవాడు కదా, ఆయనకి ఇష్టం లేదు, లైవే పాడాలి. రోజున ఫోన్ చేసి, అబ్బాయ్ ఎల్లుండి కోటేశ్వరరావు రికార్డింగ్ థియేటర్ ఇచ్చాడు, వాళ్ళకి చాలా చిన్న కంపెనీ, అర్జెంటుగా పాట కావాలట, ఎలాగైనా నాకు కొంచెం అడ్జస్ట్ చేసి ఇస్తావా డేట్ అన్నారు. గురుగారు ఆ రోజున 5-6 పాటలు పాడుతున్నాను, చివరి పాట అయ్యేసరికి 9:00 అవుతుంది, ఓ 10 ఇంటికి రా, ఆర్కెస్ట్రా వెయిట్ చేస్తారు అన్నారు. కాదండి, తిట్టుకుంటారు నన్ను అందరూ, వాళ్ళందరినీ 10 గంటల దాకా నేను 2 గంటల నుంచి నా కోసం కాచు కూర్చోమండని భావ్యం కాదు కదా అంటే, ఆయన నోటి ద్వారా ఒక మాట, అయితే ఆ ట్రాక్ అదేదో అంటారు తీసేయమంటావా అన్నారు. అంతకంటే కావాల్సింది ఏం లేదండి, కాకపోతే మిమ్మల్ని ఎక్కువసేపు నా కోసం వెయిట్ చేసేటట్టు చేయాల్సి వస్తుందేమో, మీరు ట్రాక్ తీసేస్తే నేను వచ్చి పాడతాను అలాగే అన్నారు. 10:30కి వెళ్ళానండి, చాలా చాలా భయంతో వెళ్ళాను, అంత పెద్ద మహానుభావుణ్ణి నా పాట కోసం, మేము వాళ్ళ గుమ్మాలు ఎక్కి నాకు ఒక అవకాశం ఇస్తారని అడిగిన రోజులన్నీ గుర్తుపెట్టుకుని, ఆయన నా కోసం ఇంతసేపు కాచు కూర్చునేటట్టు చేశానండి భయతో భక్తితో వెళ్ళి, ఆయనకి ఎక్కువసేపు ఇంకా వెయిట్ చేయకూడదు, త్వరగా పాడాలని. పాట నేర్పించగానే క్లిష్టమైన పాటలు ఆయనవన్నీ కూడా వెంటనే నేర్చేసుకుని మైక్ దగ్గరికి వెళ్ళి రిహార్సల్స్ చేస్తాను మాస్టారు అన్నారు. ఆయన మిక్సర్ రూమ్లోకి వెళ్ళారు. ఆ రోజుల్లో ట్రాక్ తీసినా కూడా ఫుల్గా పాడాలి, 35 mm రికార్డ్ చేసేవారు. రన్ చేశారు, పూర్తిగా పాట పాడేశాను. ఇంకా ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెప్పాలి, ఆయన వచ్చి మరో టేక్ చేయడం జరుగుతుంది. కోటేశ్వరరావు గారు రికార్డిస్ట్, ఒక మామూలుగా అయితే వెంటనే, అబ్బాయి అక్కడ ఒక చిన్న కరెక్షన్ ఉంది నేను వచ్చి చెప్తానని లోపలికి వచ్చి చెప్పి మళ్ళీ పాడేవాళ్ళం. ఓ 30-45 సెకండ్లు లోపల నుంచి ఏమీ తెలియట్లేదు, మామూలుగా వచ్చే మాస్టర్ కూడా రాలే. 1 నిమిషం తర్వాత వచ్చారు, వాయిస్ రూమ్ తలుపు తీసుకొని సజల నేత్రులై ఉన్నారు, కళ్ళ నిండా నీళ్లున్నాయి. ఇలా దగ్గరకు వచ్చి, ఇలా రా ఒక్కసారి, ఒక్కసారి కావలించుకొని నిన్ను అని గట్టి కావలించుకొని, కోటేశ్వరరావు నువ్వు పాడింది రిహార్సల్స్ అయినా ముందుగా చెప్పారు అసిస్టెంట్కి, బాలు ఎప్పుడు మొట్టమొదటి రిహార్సల్స్ చాలా బాగా పాడతాడు, దాన్ని టేక్ చేసేయమని. అది టేక్ చేశారు. నేను అది రిహార్సల్స్ అనుకుని మళ్ళీ టేక్కు వెళదాం అనబోయేటప్పుడు, అది బాగుందంటే నేను టేక్ చేశాను నాగేశ్వరరావు గారు, మీరు వింటారా అన్నాడు. ఆలోచించిన మీదట అంతకంటే నాకు కావాల్సింది ఆ పాటలు ఏమీ కనిపించలేదు, అన్నీ ఇచ్చేసావు నువ్వు అని ఒక్క మాట అన్నారు మహానుభావుడు. నాకు గుండె గొంతుకులోకి వస్తుంది, ఈ ఈ సినిమా పరిశ్రమ నీకెంత రుణపడి ఉంటుంది అబ్బాయి అన్నారు. ఒక్క మాట చాలు, ఎందుకు భారతరత్నలు, ఆవిడిచ్చిన ఆశీర్వాదం కంటేనా, ఆ మహానుభావులు ఇచ్చిన ఆశీర్వాదం కంటేనా, ఆయన మాట్లాడిన దానికంటేనా, ఏమీ తెలియని ఒక బుడతడు ఒక మహాగాయనీయమని ఇచ్చినటువంటి ఒక ప్రేరణతోటి మొదలెట్టి
ఒక అద్భుతమైన సంగీత దర్శకుడు అవకాశం ఇచ్చినప్పుడు పాడడానికి వెళ్ళంగానే రికార్డింగ్ థియేటర్లు మేరు పర్వతాలు, దిగ్దంతులు, మహాగాయకులు, గాయని మండలు, సంగీత విద్వాంసులు ఉన్నప్పుడు మైకు ముందు నుంచోవడం ఎలాగా, హెడ్ ఫోన్ వేసుకోవడం ఎలాగా, భావ వ్యక్తీకరణ చేయడం ఎలాగా, ఉచ్చారణ మైకు ముందర ఎలా చెప్పాలి అని అద్భుతమైన పాటలు రాసిచ్చినటువంటి కవులు, నన్ను నడిపించినటువంటి నా సీనియర్ గాయని మండలు, సంగీత విద్వాంసులు, వీళ్ళందరి ప్రోత్సాహం ఆశీర్వచనమే ఇవాళ బాలసుబ్రహ్మణ్యం అన్నటువంటి ఒక గాయకుడు. మీరందరూ పొగిడి, మీరందరూ ఆశీర్వదించే, మీరందరూ ప్రతిరోజు సంతోషంతోనూ దుఃఖంతోనూ పాటలు వింటూ కంటతడి పెట్టే బాలసుబ్రహ్మణ్యానికి వెనకాతల ఇంత పెద్ద సేన ఉందన్నమాట. ఎంతమందికి రుణం తీర్చుకోవడానికి ఎన్ని చాకరీలు చేస్తే కుదురుతుంది? అందుకనే ఎక్కువగా భక్తిలో లీనమైపోయిన వాళ్ళు నాకు జన్మరాహిత్యం ఈ స్వామి నీ దగ్గరే ఉండిపోతా అంటారు. నేను మాత్రం భగవంతుడు నాకు మళ్ళీ మళ్ళీ జన్మ ఇవ్వాలి, నేను బాలసుబ్రహ్మణ్యంగా పుట్టాలి, అన్నిసార్లు చేసినా కూడా మీ రుణం తీర్చుకోలేను, నేను మళ్ళీ ఇదే దేశంలో పుట్టాలి, అది గొడవ. వీళ్ళందరూ ఉండాలి నాకు మళ్ళీ, అది గొడవ. మీరందరూ ఇక్కడే పుట్టాలి, అది గొడవ. అయినా ఎన్నో దుస్సాధ్యాలు సుసాధ్యాలు అవుతున్న సందర్భంలో భగవంతుడు ఒక చిన్న వేడుకోలను వినకుండా పోతాడా అని. వంశీరామరాజు గారు 1900 ఏ సంవత్సరం అండి ఓపెన్? ఆహా, వంశీ ఆర్ట్స్ ది 72లో. ఆ రోజున నేను ఉన్నట్టు నాకు బాగా జ్ఞాపకం. ఆయన ఈ దీపం వెలిగించి శోభన్ బాబు గారు ప్రారంభించినటువంటి కార్యక్రమంలో నేను ఉన్న జ్ఞాపకం. అప్పటి నుంచి కూడా వారితో అనుబంధం ఉంది. మితభాషి నాకు ముందుగా, నేను అధిక ప్రసంగిని కాబట్టి తక్కువగా మాట్లాడేవాడంటే నాకు చాలా ఇష్టం. నేను జానగారు ఇద్దరం అధిక ప్రసంగులమే. ఎక్కువ మాట్లాడడం మొదలెడితే ఇంకా ఆపం. ఆవిడ చేసిన కంప్లైంట్లన్నింటిలో 50% నిజం ఉంది, కానీ సంగతుల విషయంలో పాపం నేను ఎప్పుడూ ఆవిడతో పోటీ పడలేను. సరదాగా మాట్లాడకోసం చెప్పారు తప్ప ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫన్. వాళ్ళు ఇచ్చినటువంటి సహకారం అండి, నిజంగా ఒక పెద్ద గాయనేమని అక్కడ ఉన్నప్పుడు మా నేను కొంచెం వేరే రికార్డింగ్ తొందరగా వెళ్ళిపోవాలి అంటే ఆవిడ తొందరగా నేర్చుకోదని కాదు, ఇద్దరు కలిసి పాడుతున్నప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు. అది ఎలా చెప్పాలి నేను? అది అర్థం చేసుకొని సరే నువ్వు పాడిపో, నేను తర్వాత పాడుకుంటానులే అని. పాపం రాము గారు ఆవిడ భర్త లోపలికి వచ్చి, వాళ్ళు మరాఠీలో మాట్లాడుకునేవాళ్ళు, ఏదో ముందు సౌమ్యంగా మాట్లాడిన తర్వాత ఇద్దరి మధ్య కాస్త కొంచెం వాల్యూమ్ పెరిగేదనమాట. ఆయన నవ్వుతూ బయటకు వచ్చి, ఏం లేదు బాలు, నువ్వు తొందరగా పోవాలి కదా, జానకి నువ్వు తర్వాత పాడొచ్చు అని చెప్పాను, ఏ నేను తొందరగా నేర్చుకోనా, నేను పాడనానే అరుస్తుంది అంతే అని వెళ్ళిపోయాడు ఆయన. అల్లరి చేసేవాడిని అది మాత్రం. ఆడ చేతిలో ఖర్చీఫ్ ఉంచు చూడండి, ఆవిడ కదలకుండా పాడతారు ఎప్పుడు మైక్ ముందు, ఇలా స్టడీగా ఉంటారు. అలా పాడుతూ అక్షరం అక్షరం మధ్య అంత భావాన్ని ఎలా అసలు పొందుపరుస్తారో ఆవిడ నాకైతే అర్థం కాదు. చాలా విస్మయం. కొత్తంలో అయితే పాడుతూ ఆవిడని చూస్తూ నేను టేకులు వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ చేతిలో మాత్రం ఆ చిన్న, ఇప్పుడైనా కొంచెం పెద్దది ఆ కర్చీఫ్, ఇంత ఉండేది బుజ్జిముండ ఒకటి, దాన్ని ఇలా నలుపుతూ పాడుతుండేవాళ్ళు అనమాట. ఓ రోజు చూసి ఓహో ఇదే రహస్యం అని చెప్పి టక్ మన లాగేశాను దాన్ని. ఇళయరాజా రికార్డింగ్లో పట్టుకుని ఆపేశారు పాడడం. మైకులో గట్టిగా అందరూ లైవ్ ఆర్కెస్ట్రా ఉన్నారు. ఈ సుబ్రహ్మణ్యం నన్ను పాడకుండా చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఇలాగని. అదే కాకుండా ఒక జోక్ గనక వేస్తే ఆవిడ ఒక రోజంతా నవ్వుతూనే ఉంటారు. ఇంకో రాగానే చెప్పాడు సుబ్రహ్మణ్యం, నన్ను సుబ్రహ్మణ్యం అని పిలిచేది ఆవిడ ఒక్కతే, ఇంకెవ్వరు కాదు. ఇంకొక ఆయన ఉండేవారు చనిపోయారు పాపం, లక్ష్మణరావు గారు, తబలా లక్ష్మణరావు గారు, సుబ్రహ్మణ్యం అనేవారు. ఈవిడ రాగానే ఏదైనా ఒక జోక్ నవ్వి నవ్వి నన్ను నవ్వించి గొంతు పోగొట్టి వీడు బాగా పాడాలి, ఆవిడ బాగా పాడకూడదని పేరు తేవాలని ప్రయత్నిస్తున్నాడు అనేవారు. ఇన్ని సరదాలండి ఇవన్నీ కూడా. అంటే ఒక అర్భకుణ్ణి ఒక పెడెస్టల్ మీద నిలబెట్టడానికి సరదాగాను సీరియస్నెస్గాను ఒక అద్భుతమైనటువంటి మేళవింపు వీళ్ళందరి ద్వారా కుదరడం నేను చేసుకున్న ధన్యం. నేను ధన్యుణ్ణి. కారణం ఏంటంటే నాకంటే గొప్పగా పాడేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు, పిల్లల్లో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇది మా అన్నయ్య యేసుదాస్ గారు, ఆయన కంటే గొప్ప గాయకుండా నేను. ఇంకా కొంతమంది పిల్లలు ఇప్పుడు బాలకామేశ్వరరావు గారు పాడిన పాట నేను పాడగలనా? శ్రీ తుంబరనార్ధర గానామృతం ప్రతిసారి లిస్టులో వేసుకుని ఆఖరి నిమిషంలో వద్దున మానేస్తుంటాను. స్టేజ్ మీద పాడడం చాలా కష్టం, పిల్లలు చాలా అవలీలుగా పాడుతున్నారు. ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్, శివశంకర్ ఈ పాట ఘంటసాల గారు ఏనాడు వేదిక మీద పాడలేదు. నేను వారిని అడిగాను ఒకసారి కచేరీలు మీరు పాడు, నానా దానికి రికార్డింగ్లో మేము పడ్డ యాతన తెలుసు,
జనాలకు ఆ పాట బాగా తెలుసు. నేనేదో వేదిక మీద తప్పు చేస్తే ఆ పాట మీద గౌరవం పోతుంది వాళ్లకు, అందుకని నేను దాన్ని పాడననేవారు ఆయన. అది కొన్ని పాటలు రికార్డింగ్లో ఉన్న కొన్ని విశేషాలు పెట్టుకుని చేయడం సులభం అండి, కానీ మామూలుగా చేయడం చాలా కష్టం. సో ఈ శారద గారు, ఆకునూరు శారద గారు, నేను మరిచిపోయిన పాటలు అసలు నన్ను మొన్న ఒక మంచి అద్భుతమైన పాట పంపించారు. నాది నేను ఎప్పుడు పాడానో ఏం చేశానో నాకే తెలియదు. ఎవరికి పట్టిందండి, మీకు బతుకులు మీకు లేవు, ఎప్పుడూ సరదాగా కావాలంటే ఓ పాట వేసుకుని వింటారు. వీడు ఎప్పుడు ఏం పాట పాడాడు, ఏ సంవత్సరంలో దాని రచయిత ఎవరు, ఎవరు ఏమిటి అని దానికోసం ఒక 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 ముఠాన్ని ఏర్పాటు చేసి, దొంగల ముఠాన్ని, దొంగతనంగా కొన్ని పాటలు సంగ్రహించి దాన్ని అందరికీ పంచుతూ, అది గొప్ప ఉద్దేశం. గొప్ప అంతకంటే మనం ప్యాస్ టైం అంటాం చూడండి, ఏదో పిచ్చి రాజకీయాలు మాట్లాడుకుంటూ మోడీయా మరొకడా ఇంకొకడా ఇంకొకడా ఇంకొకడా, ఇవి మనకేదో తెలిసిపోయినట్టు వాళ్ళ జీవిత చరిత్రను అంతా కూడా మనమే మాట్లాడేస్తూ, నిన్న 4 ఓవర్లు 16 రన్లు మాత్రమే కొట్టాడు, ఇంకా ఎన్నాళ్ళు పెట్టుకుని వేలాడతారు ఈ యువరాజ్ సింగ్, మనమే అందరూ పండిట్స్ మేము అని అక్కడికి వెళితే తెలుస్తుంది ఆడడం గోయింగో. గెలిచినన్నాళ్ళు ఆ గుర్రం గొప్ప గుర్రం, ఒక్క ఓడిపోయిందంటే దాన్ని కాల్చి చంపేయడం అంతే. ఎవరికి మిగతా కష్టాలు పట్టవు, అందులో క్షమించాలి. మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మాధ్యమం వచ్చిన తర్వాత సెన్సేషనలైజ్ చేయడం అనేది అసలు టోనే మారిపోయిందని చెప్పడం. బాలసుబ్రహ్మణ్యం అవార్డు వద్దన్నారట, అది ఎందుకు అంత గుర్తుగా అవార్డు వద్దన్నారట, కానీ నేను అర్హుణ్ణి కాదని అని ఉంటా. ఆ చెప్పే పది బాలసుబ్రహ్మణ్యం అవార్డు అసలు ససేమిరా వద్దన్నారట, మరి ఆయన మనసులో ఏముందో ఏమో, లేనిపోని సంశయాలు కలిగించడం అందరికీ కూడా అది ఇట్లాగా ఉంటాయి. సో ఇంకెందుకంటే నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఒక అరుదైన పెండ్యాల గారికి నేను పాడిన పాట, అరుదైన పాటలు నిజం చెప్పాలంటే ఇంతకుముందు పిల్లలు పాడారే చిత్రం భళారే విచిత్రం, దుర్యోధనుడికి భానుమతికి, అంటే ఆయన భార్య పేరు భానుమతి, నటీమణి కాదు నేను అనడం, వారి మధ్య ద్విగళ గీతాన్ని పెట్టాలన్నటువంటి ఒక అద్భుతమైన యోచన మరి రామారావు గారికి వచ్చిందో లేకపోతే వారిది వారి ఇదే. నేను చాలా బాగా పాడిన పాటల్లో నాకు ఇష్టమైన పాటల్లో అది కూడా ఒకటే. దాని మీద మీకు చెప్పే ఉంటారు రాగకొండలరావు గారు చాలాసార్లు. దానవీర శూరకర్ణ ఆ పక్కనే కురుక్షేత్రం, రెండు ఒకేసారి జరుగుతున్నాయి. రెండిట్లో పాటలు పాడేవాడిని నేనే, అక్కడ రాజేశ్వరరావు గారు, ఇక్కడ పెండ్యాల నాగేశ్వర గారు. అక్కడ కంపోజింగ్కి వెళ్ళినప్పుడు ప్రభాకర్ రెడ్డి వాళ్ళు అక్కడ ఏం పాడారు ఎవరు రాశారు అని, ఇక్కడికి వచ్చాక ఏనన్నా అక్కడ ఏం జరుగుతోంది, ఏమిటి చెప్పాలో తెలియదు, ఏమిటి చెప్పకూడదో తెలియదు, చాలా ఇబ్బంది. అలాంటి పరిస్థితుల్లో చిత్రం భళారే విచిత్రం అక్కడ అలకల కులుకుల అలివేణి, తర్వాత ఆచార్యులు రాసింది మోగ్రింది కళ్యాణ వీణ, అద్భుతమైన పాటలు. ఈ పాట ఆయన మెడ్రాస్లో రికార్డ్ చేసుకుని హైదరాబాద్లో షూట్ చేయాలప్పుడంతా టేప్ రికార్డర్లు తీసుకొచ్చేవారు. టేప్ రికార్డర్ తీసుకుని ఎయిర్పోర్ట్లకు రాగానే రావికొండరావు గారు కూడా వెళ్తున్నారనమాట హైదరాబాద్కి. రామారావు గారికి నమస్కారం పెట్టుకోండి, ఏ బ్రదర్ ఏం దుర్యోధనుడికి భానుమతికి డ్యూయెట్ అనగానే ఆయనే అనుకున్నాడు అసలు వీళ్ళిద్దరికి డ్యూయెట్ పెట్టడం, బహుశా ఆ సినిమాలో పెట్టారు కాబట్టి ఈయన ఏదో వేరే ఎవరు పెడతారండి వలేవారే మీరు, దుర్యోధనుడికి ఎవరు పెట్టరు, మేము పెట్టాం వినండి పాట అని ఆన్ చేశారు ఆయన. ఆ పాట అయ్యే లోపల కొండల వేరే అక్కడ లేరు, స్టాప్ బ్లాక్లో ఎక్కడికో వెళ్ళిపోయారనమాట. అది చాలా ఎంత గొప్పగా రామారావు, దుర్యోధనుడో రామారావు నాకు తెలియదు, కానీ ఆ పాత్రను ఆవిష్కరించిన తీరు అక్షరాలతో ఆచార్య నమస్కారం. ఇన్నాళ్ళుగా మాయురే మేమే బింబాధర మధురిమలు బిగి కవిలి ఘుమఘుమలు, ఇన్నాళ్ళుగా మాయురే మేమెరుగుట, ఆవిడ చాలా అన్య మహారాజు గారికి కాస్త శృంగారం కూడా తెలుసులే, ఇన్నేళ్లకు మా అంతఃపురానికి విచ్చేశారని దిప్పుతూ ఆవిడ అంటుంటే, బింబాధర మధురిమలు బిగి కౌగిలి ఘుమఘుమలు ఇన్నాళ్ళుగా మాయురే మాయురే అని ఎంత అందంగా అంటారు, ఇన్నాళ్ళుగా మాయురే మేమెరుగకపోవుటే చిత్రం ఐభళారే విచిత్రం. నిజంగా విచిత్రమైన పాట, అలాంటిదే ఆయన తీసిన బహుశా పాదుకా పట్టాభిషేకం అనుకుంటాను. గోడికి చాలా పాటలు వచ్చాయి, చాలా అన్ని పాటలు అద్భుతమైనవే. అందులో పెండ్యాల గారు చేసిన ఒక పాట మీకు వినిపించాలని నేను అనుకుంటున్నాను. ఇది ఒకే ఒక్కసారి నేను వేదిక మీద పాడాను, అది అమెరికాలోనే జరిగింది. పాడుతా తీగాకు వచ్చిన సందర్భంలో వీళ్ళకి అది తెలియదు కాబట్టి నాకు ఇష్టం లేని పని చేస్తున్నాను, నేను -1 అనే ట్రాక్లు తెచ్చుకుంటారు ఇప్పుడు అందరు కూడాను.
ఆ ట్రాక్ ప్లే చేసి పాడాలనుకుంటున్నాను. దాంట్లో కూడా ఏదో ఒక చిన్న ఇబ్బంది ఉన్నట్టుంది. ఇప్పుడు అమెరికాకే వెళ్తున్నాం అనుకోండి, బహుభాషల్లో కచేరీలు చేస్తున్నప్పుడు మ్యూజిషియన్స్ కూడా చాలా కష్టం. నోటేషన్స్కి ఒక సూట్ కేసు ఉంటుంది. ఇప్పుడు ఒక సూట్ కేసు తప్ప ఎవరు పర్మిట్ చేయట్లేదు ప్లేన్లలో. ఇదైతే ఒక చిన్న, దీనికి ట్యాబ్లెట్ అని ఎందుకు పేరు పెట్టారో తెలియదు, తలనొప్పి వచ్చినప్పుడు వేసుకుంటారేమో. అక్షరాలతో స్వరాలకు జీవం పోయకపోతే పాటలు ఇన్నాళ్ళ నిలబడేవి కావని నా అభిప్రాయం. చాలామంది సంగీత దర్శకులు అనుకుంటారు మా బాణీయ గొప్పది అని. కాదు, అక్షరం లేకపోతే నిజంగా కాసేపు ఉట్టి ట్యూన్ పాడుతూ ఉండే ఎలా ఉంటుంది? టటటా ఎంతసేపు వింటారు మీరు? నిన్ను చూడక నేనుండలేను, ఎంత బాగుంటుంది. నాకు ఇప్పటికీ ఆ పాట నేర్పిస్తున్నప్పుడు ఆయన పాడడమే గుర్తు, ఊపినేరు కాదు. ఏ జన్మలో మరి ఆ జన్మ, ఇక ఏ జన్మకైనా ఇలాగే. చాలా గమ్మత్తుగా ఉండేది. ఆయనకు మంచి పేరు పెట్టారు జానక్ గారు, మూలుగుల సంగీత దర్శకులు. అది ఆయన ఆ మూలుగు రావాలన్నమాట ఆయన పాడుతున్నప్పుడు. నాకు ఇయర్ ఫోన్లో ఎక్కువ ఇవ్వద్దు నాయన, ప్లీజ్ డోంట్ ప్లే. ప్లే నౌ. కనుమూయను ఎదురు తెన్ను
ఎదురుతిండు చూస్తూ పదునాలుగేళ్ళ పైన క్షణం బ్రతకను సున్ని ధన్యుడవు గరియ తమ్ముడ లక్ష్మణ భద్రమయ శ్రీరామ భద్రునకు సీతమ్మకు భద్రము సుమ్మ మన వదిన గారికి అన్నకు సర్వే జనా సుజనా భవంతు సర్వే సుజనా సుఖినో భవంతు నమస్కారం గారు మాటూరి పుష్పలత గారు సునేత మురళి గారు జానపద గాయని ముగ్గురికి మాత్రమే సభలో అవకాశం ఇవ్వబడింది నరహరరావు గారు బాబు కెమెరా పక్క రా మేము తీస్తున్నాం పక్క ఫోటోలు మేము తీస్తున్నాం మీరు రాకండి నరహర్రావు గారు సభను ప్రారంభించిన సివిపి సుబ్రహ్మణ్యం గారు వారి సందేశాన్ని ఇస్తారు. ఆనంద స్వరూపులందరికీ వందనాలు. మనం బాలసుబ్రహ్మణ్యం గారిని గురించి మాట్లాడుకోవాలంటే వారు సాహిత్యమునందు ఎంతటి అభిరుచి గలవారు, దైవత్వమునందు అంత చక్కని భావన గలవారు. మనం ఎక్కడా వినని మాట వారి నోట వినిపిస్తుంది. అదేమిటి అంటే మామూలు అన్ని చోట్ల మనం వింటుంటాం సర్వే జనా సుఖినో భవంతు అని. అందరూ సుఖులైపోతే దుర్మార్గులు కూడా సుఖులైతే మంచివాళ్ళకి తావెక్కడా? బాగుంది. ఆ దాన్ని వదలకుండా సర్వే జనా సుజనా భవంతు సర్వే సుజనా సుఖినో భవంతు అనేటువంటి ఆ విశాలమైన హృదయం మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వారి యొక్క ఆనంద స్థితి అంటే వారి చాటును కూడా వారి గొంతును వింటూ ఎన్నో లక్షల మంది ఆనందాన్ని కలిగి ఉంటారు. అంతటి ఆనందాన్ని పంచే ఆనందమూర్తికి అభినందనలు. శ్రీ ఆకిళ్ళ రాఘవేంద్రరావు గారు. నన్ను కన్నా మా అమ్మగారికి మా నాన్నగారికి నమస్కారాలు. నిజానికి ఇలాంటి సభలో మాట్లాడడం అనేది సాహసం. యోగ్యతైనా ఉండాలి, అర్హతైనా ఉండాలి. బహుశా నాకు తెలిసి ఇవాళ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి శారద ఆకునూరి గారు అమెరికాలో ఎంతో 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 తపన పడి ఉండాలి. లేకపోతే ఇంత అందమైన ఆహ్లాదకరమైన అద్భుతమైన కార్యక్రమం మాత్రం జరగదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ జానకి గారు కానీ తమ యొక్క సాధారణంగా ఫంక్షన్స్లో కొద్దిగా ఫార్మల్గా ఉండే ప్రయత్నం చేయక తప్పని చోట కూడా చాలా ఇన్ఫార్మల్గా వాళ్ళు చిన్నపిల్లలు అయిపోయి ఉండడం అనేది బహుశా మనం పూర్వజన్మ సుకృతం. ఇలాంటి అందమైన అద్భుతమైన సభను అందించిన శారద గారికి, వంశీ రామరాజు గారికి, ఇతర పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్రహ్మణ్యం గారితో ఒక సులభమైన విషయం ఏంటంటే ఆయనతో ఫోన్లో నేను ఎప్పుడు మాట్లాడలా, ఇవాళ మాట్లాడే అంతే. వచ్చిన తర్వాత ఈమెయిల్ ఇవ్వగానే ఇలా రిప్లై వచ్చేస్తుంది. ఏ దేశంలో ఉన్నా సరే ఈమెయిల్స్లో మాట్లాడుకొని కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎప్పుడు ఫోన్లో మాట్లాడటం,
లేకపోతే వారిని ఇబ్బంది పెట్టడం జరగదు. అంటే ఈమెయిల్ వెంటనే రిప్లై ఇవ్వటం గొప్ప విషయం, ఎవరు ఇవ్వలేరు అట్లా. తెలుగులో అందులో తెలుగులో ఈమెయిల్ తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో రాదు. దాంట్లో రాశారు ఈ డాక్టర్సు, పద్మభూషణ్లు, గాన గంధర్వులు ఇవన్నీ వద్దు అని. మొదటి ప్రూఫ్లో ఉన్నాయి, అవన్నీ తీసేసా. ఆయన చెప్పారు వారు ఇష్టపడరని. ఓ పెద్ద దండ వేయండి వాళ్ళు అన్నారు, అసలు ఇష్టపడరు అన్నారు. పెద్ద దండలు, సన్మానాలు, అసలు ఈ మాత్రం ఇవాళ స్వీకరించారు కానీ పెండ్యాల గారి మీద గౌరవంతో అన్నిటికీ అతీతులు బాలసుబ్రహ్మణ్యం గారు. తర్వాత ముఖ్యంగా మనం మెచ్చుకో, మనం అభినందించవలసిన విషయం ఏంటంటే, అమెరికా లాంటి దేశాలు వెళ్ళి పాడుతా తీయగా ప్రతి రాష్ట్రంలో కూడా అక్కడ విస్తరింపజేయటం, తెలుగుదనాన్ని ఉట్టిపడేటట్టుగా తెలుగుని ఎక్కువగా ప్రేమించడం గొప్ప విషయం. ఇవాళ శారద గారు చూడండి, ఆకునూరు శారద గారు అమెరికా నుంచి వచ్చి మనకంటే చక్కగా తెలుగు మాట్లాడుతుంది. అంటే మనం ఇక్కడ తెలుగు మాట్లాడాలంటే కొంచెం ఇంగ్లీష్ పదాలని ట్రాన్స్లేట్ చేసుకొని మధ్య మధ్యలో కొంచెం ఇబ్బంది పడుతుంటాం, మనకి ఇంగ్లీష్ అలవాటైపోయింది. శారద గారు చాలా బాగా ఇంగ్లీష్ నుంచి తెలుగు కాకుండా మంచి తెలుగులో మాట్లాడి మంచి తెలుగు కార్యక్రమాన్ని చేయించారు. ఈరోజు ఇక్కడ వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పెండ్యాల నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి పెండ్యాల వంశీ అవార్డు బహూకరించడం అసలు చాలా, ఇది నిజంగా ఎంతో మంచి రోజు. ఇందాక అన్నట్టు జానక్ గారు అన్నట్టు మళ్ళీ మళ్ళీ ఇది నిజంగా రాని రోజు. ఎంత గొప్ప సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు గారు మనకొక జానకమ్మని, సుశీలమ్మని అందచేశారు. నిజంగా ఆయనకి ఇదే మా నివాళి ఈ విధంగా. సో ఈరోజు వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఈరోజు నాకు ఎలా ఎంత ఆనందంగా ఉందంటే, నాకు మై మోస్ట్ ఫేవరెట్ లిరిసిస్ట్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఆయన ఉండటం ఇక్కడ నాకు ఎంత ఇష్టం అంటే, జానకి గారు చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు, ఆవిడను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వింటూనే నేను పెరిగాను పూర్తిగా. సో అలాంటి వారు ముగ్గురు కూడా, త్రిమూర్తులు ముగ్గురు ఈరోజు ఇక్కడ ఉండటం అనేది నాకు ఎంత ఆనందంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. అలాగే మాధవపెద్ది సురేష్ గారు కూడా, ఆయన ఎంత మంచి, అసలు ఎంత మెలోడియస్ మ్యూజిక్ అందించారు సినిమాలు బృందావనం, భైరవ ద్వీపం అనే కాకుండా. సో థ్యాంక్ యూ అండి. ఈరోజు ఇంత మీ అందరికీ కూడా, సభ అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ముందుగా ఏ గీత గీసినా నీ రూపమే అని పాడిన బాలుగారు, తెలుగు ప్రజల హృదయాల్లో ఏ పాట విన్నా అది మీ గానమే అని స్థిరంగా పేరు వేసుకుని కూర్చుండిపోయారు. బాలుగారు, ఎస్పీబి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు అని ఏ పేరుతో పిలిచినా కూడా పలికేది ఒక మధురాతి మధురమైన గాత్రమే. ఆ గాత్రానికి భాషాభేదం లేదు, వయోభేదం లేదు, ప్రాంతీయ భేదం అంతకన్నా లేదు. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా బాలు మావాడు అని చెప్పి గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగిన ఈ బాలుగారు ఏ దివిలోనూ కాదండి, మన తెలుగింట విరిసిన పారిజాతమే. సో అలాగే చక్కని గాత్రం, వంకపెట్టని ఉచ్చారణ, శైలి, అందమైన భావవ్యక్తీకరణ, పాటలో మాధుర్యం అన్నీ వెరసి కలిసి ఒక బాలసుబ్రహ్మణ్యం గారు. బాలు గానం తెలుగు సినిమా సంగీత చరిత్రలో ఒక మరువు లేని మరువు రాని శకం. ఆ శకంలో వచ్చిన పాటలన్నింటిలో అసలు మాధుర్యం ఎక్కడిది అంటే, అసలు ఆనాటి రచయితల భాష నైపుణ్యమా, లేకపోతే ఆ సంగీత దర్శకుల మేధో మదనంలోని వాళ్ళ మేధో మదనంలోనిదా, లేదంటే వాటికి ప్రాణం పోసిన మన బాలు గళామృతంలోనిదా? నిజం చెప్పాలంటే ఈ మూడు కలిసి ఆ మిశ్రమమే ఆ సంగీత యుగం. ఇందాక అన్నట్టుగా బాలుగారికి ఎన్నో బిరుదులు, ఎన్నో ప్రశంసలు వచ్చాయి. వాటి గురించి చెప్పాలంటే ఎన్ని రోజులు సభ పెట్టుకున్నా సరిపోదు. అలాంటి ప్రశంసల కన్నా పవిత్రమైన స్థానం, ఇందాక జానకమ్మ చెప్పారు, అది పవిత్రమైన స్థానం మనందరి అశేష ఆంధ్ర, అంటే ఆంధ్ర అనేకన్నా క్షమించాలి, మన యావత్ భారత ప్రజలు తమ హృదయాల్లో ఆయనకి ఇచ్చిన శాశ్వత స్థానమే. ఇంకా అంతకుమించి ఇంకొక ఇది బిరుదు కానీ ప్రశంస కానీ లేదని అనలేము. బాలుగారి పాట అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఆయన ఎక్కడెక్కడ చాలా మనకు చాలా 40,000 పాటల్లో మనందరికీ ఎన్నో పాటలు తెలుసు, ఎందుకంటే చాలా హిట్ అయినాయి, దాదాపు అన్ని పాటలు హిట్ అయిన పాటలే. కానీ కొన్ని అరుదైన అద్భుతమైన గీతాలు ఎన్నో చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మేబీ సినిమా సరిగా ఆడకపోవడం వలన, కథాబలం లేకపోవడం వలన, వేరే ఇతర కారణాల వల్ల కొన్ని అంత బాగా ప్రాచుర్యం పొందలేకపోవచ్చు. కానీ అలాంటి పాటలన్నింటినీ కూడా నేను, అంటే
మన బాలు గారి ఫ్యాన్స్ అందరికీ, అందరికీ మన సంగీత అభిమానులందరికీ కూడాను పంచాలనే ప్రయత్నంతో ఒక బాలు మధుర గీతాలు అనే గ్రూప్ కూడా ఒకటి స్టార్ట్ చేసాము. ఆ గ్రూప్లో సభ్యులు కూడా చాలామంది ఇక్కడ ఈరోజు ఉన్నారు. ఎన్నెన్నో అరుదైన గీతాలు అప్పుడు లాస్ట్ టైం. ఇంకొక విషయం, పాడుతా తీగ ఎంతోమంది భావితరం గాయని గాయకుల్ని ప్రోత్సహిస్తూ కార్యక్రమాన్ని గత 15 ఏళ్ళుగా జరుపుతున్నది. గత సంవత్సరం మా ఊరికి అంటే మా యుఎస్ఏకి రావడం మా నిజంగా మేము చేసుకున్న అదృష్టం. దానికి మించి నేను అందులో 9 ఎపిసోడ్స్లో ఆర్గనైజ్ చేయడం అనేది ఇంకా నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం అనే చెప్పుకోవాలి. మీరు చేసే ఆ యజ్ఞంలో ఏదో చిన్న సమిధిని నేను నిజంగా లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్యని నేను అన్నట్టుగా ఏదో అది కూడా మన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గీతమే. చాలా మంచి పాట అండి, నిజంగా ఎంత మంచి అర్థం అంటే ఇంకా అనుభూతికి ఆత్మానందమే పరమార్థం. నిజంగా ఇంత మంచి పాట. అలా ఏదో ఉడతా సాయంగా నేను కూడా పాడుతా తీగ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఆ సందర్భంలో కొన్ని కొన్ని అరుదైన గీతాలు కూడా బాలుగారికి వినిపించడం జరిగింది. ఈ సందర్భంగా నేను కూడా ఎక్కువ సమయం తీసుకోను. బాలుగారు, మీ గాన ప్రవాహం ఇలాగే కొనసాగాలని, మీరు ఎంత పాడినా మీ పాటలు ఎన్నిసార్లు విన్నా మాకు మేము ఒక్కటే మీకు ఒక పాట వినిపించగలం. తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనుబంధం అని. సో మరి మీకు భగవంతుడు చక్కటి ఆరోగ్యం, ప్రశాంతత, సంతోషం ప్రసాదించాలని కోరుకుంటూ, మరి జానకమ్మ నాకు ఎంత ఇష్టమైన గాయని, నిజంగా నాకు ఎప్పుడు నేను పాట మొదలు పెడితే ప్రోగ్రాంలో పాడేది సిరిమల్లె పువ్వ. సిరిమల్లె పువ్వ, సిరిమల్లె పువ్వ, సిరిమల్లె పువ్వ, చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరి, నా తోడు ఎవరి, ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వ. ఎప్పుడు నేను పాడిన ముందు ఆ పాటతో స్టార్ట్ చేస్తాను. ఎప్పుడైనా పొరపాటున వేరే పాట పాడితే అందరూ అడిగేవాళ్ళు, ఏంటి ఆ పాట పాడలేదు మీరని. సో అలాగే పాటకి అంటే ఇంకా ముఖ్యంగా సినిమా పాటకి ప్రాణం అనేది ఏంటంటే భావం అండి. యాక్చువల్లీ ఆ భావ వ్యక్తీకరణకి నిజంగా జానకి గారి పాట ఏ పాట విన్నా మీకు ఆ భావం అనేది ఒక ఎక్స్ప్రెషన్ ఆ పాటలో మనకు కనిపిస్తుంది. శ్రీకృష్ణుడి మురళి ఎలాగైతే ప్రణయ రాగాల్ని, గీతా బోధల్ని పలికించిందో ఈ కోకిల గాత్రం ఏ భావాన్నైనా అలవోకగా పలికించగలదు. సరస్వతి కటాక్షం అనాలో మరి సరస్వతి ప్రతిరూపం అనాలో మరి మీరే చెప్పాలి. ఆ గొంతులో ఇందాక అన్నట్టుగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అన్నట్టుగా ఒక సన్నాయి దాగి ఉంది, ఒక పసిపాప అమాయకత్వం దాగి ఉంది, ఒక 16 ఏళ్ల యువతి మనోభావం దాగి ఉంది, ఒక పండు ముదుసలి ఆవేదన ఉంది. ఇంత ఇంత ఎందుకు పాటకు సంబంధించి ఇంక ఇంతెందుకు ఎన్నెన్నెన్నో ఉన్నాయి పాటకు సంబంధించి. ఇలా మీ రాకతో ఈరోజు ఈ సంజికి ఒక అందం, ఒక వర్ణనాతీతమైన ఆహ్లాదం వచ్చేయండి. జానకి గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. తల్లి మీరు 10 కాలాలు చల్లగా ఉండాలి, సిరిమల్లె పువ్వల్లే ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. థ్యాంక్ యూ అండి, నమస్తే. నేను ఇంక మరి ఎక్కువ సమయం తీసుకోను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి, సంగీత విభావాన్ని నిర్వహించడానికి నాకు నన్ను ఇన్వైట్ చేసిన శ్రీ వంశీ రామరాజు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.